సార్ నిన్న ఒక యాక్సిడెంట్ కేసు పక్క కౌంటర్ లోకి వెళ్ళి అడగండి మేడం చెప్పండి నిన్న ఎవరైనా యాక్సిడెంట్ కేసు అని హాస్పిటల్ అడ్మిట్ చేశారా పేషెంట్ నేమ్ అది నిన్న రాత్రి ఒక 10 10:30 సమయం ఉంటుందండి అప్పుడు ఒక నిమిషం లేదు నిన్న రాత్రి ఏ యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అవ్వలేదు మనం ఇక్కడ ఉన్న అన్ని హాస్పిటల్లో అడిగాము ఎక్కడా లేడే ఆ జీప్ డ్రైవర్ వాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఉంటాడో ఎవరినైనా అడుగుదామన్నా ఎవరిని ఏమని విచారించాలి నాకు తెలిసి ఈ దగ్గరలో ఇంకో హాస్పిటల్ ఏదీ లేదు అన్నా యాక్సిడెంట్ కేసు అంటే జీహెచ్ లో కదా అడ్మిట్ అయి ఉండాలి రే నాకెందుకో డౌట్ గా ఉంది వాడు ఇంకేదన్నా ఊరికి తీసుకెళ్ళి ఉంటాడంటావా ఫస్ట్ ఎయిడ్ కన్నా ఇక్కడ తీసుకొచ్చి ఉండాలి కదన్నా కరెక్టే కానీ ఏం తింటారన్నా చెప్పండి బజ్జీవాడా సరే తర్వాత వస్తా ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు ముందు టీ తాగు మనం అన్న సార్ని కలిసి జరిగిందంతా చెప్పేద్దాం అదే మంచిది అన్నా అన్న సార్తో చెప్పి ఇంకా పెద్ద సమస్య అయితే ఏం చేస్తామన్నా దీనికి ఒకే ఒక మార్గం ఉంది మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తే కొంచెమైనా బుద్ధి ఉందరా నీకు వాళ్ళు వెతికే నేరస్తుడు దొరకపోతే కంప్లైంట్ చేసిన వాడిని నేరస్తుడు అంటారు ఇప్పుడు మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పామనుకో బయటికి రావడం కుదరదు లోపలే ఉండాల్సిందే మరి ఏం చేద్దాం చెప్పన్నా ఇప్పుడు మనకు కావాల్సింది గుండె ధైర్యం మాత్రమే మనం భయపడుతున్నట్టుగా ఆ పిల్లాడికి ఏమీ అయ్యి ఉండదు నువ్వు కావాలంటే చూడు ఆరోగ్యంగా తిరిగి వస్తాడు అన్న రసగుల్లా పాయసం ఏదైనా తింటారా చెప్పండి అన్నా ఏయ్ ఈ షూతో నేను నిన్ను కొడతానరా వెళ్ళరా ఇక్కడ నుంచి టైర్డ్గా ఉన్నారని అడిగితే తాగు పారిపోతుంది తాగమంటున్నాగా ఏంటి ఇప్పుడైనా ధైర్యంగా వెళ్ళి చెప్పు చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఆయన్ని చూస్తే మాట రావడం లేదు కళ్ళజోడు పెట్టుకుని ఫారెన్కి వెళ్తున్నారా యూనిఫామ్ వేసుకుని యూరిన్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్పి ఆయనతో డ్రైవర్ ఉన్నారు కదా బైకులు చెప్తావా ఏంటి ఆయన పక్కకు పిలిచి చెప్పు అయ్యో నాకు భయంగా ఉంది నువ్వు ఇలాగే నీ మనసులో మాట చెప్పకుండా ఉండు ఇంకొకరితో వచ్చే అతను వచ్చే సండే పెళ్లి కదా వాళ్ళ ఆయనకి గిఫ్ట్ కొనడం కోసం వచ్చింది ఇప్పుడు అది అవసరమా మీ సమస్య ఏంటో మేము కూడా తెలుసుకోవచ్చా చెప్పనా వద్దు అదేం లేదు తన కండక్టర్ తో మాట్లాడాలట దానికేంటి చెప్పమనండి అయ్యో పబ్లిక్ గా కాదు పర్సనల్ గా మీతో చెప్పాలట ఎంతకాలం నువ్వు ఒంటరిగా మాట్లాడుతుండేవాడు కదా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే సమయం వచ్చింది వెళ్ళరా తర్వాత ఫీల్ వచ్చి పోరా ఏంటండి కాలు ఏదైనా దురద పెడుతుందా అలా ఒప్పుతున్నారు నోట్లేటండి పళ్ళ నొప్ప మరి ఇంకేంటండి ఒంటరిగా మాట్లాడాలని చెప్పి మీరేం మాట్లాడకపోతే ఆ రోజు 10 రూపాయల నోట్లో రాసిచ్చారు కదా అందుకు నాకు ఇష్టమే ఇప్పుడు నా సిచ్యువేషన్ తెలియకుండా ఇప్పుడు వచ్చి సమ్మతం చెప్తుంది ఏంటి రే సుబ్బు నువ్వు ఎప్పుడు వచ్చావురా ఎవర్రా ఈ కొత్త ఫిగర్ ఇది నేను లవ్ చేసే అమ్మాయి నువ్వు చాలా మందిని లవ్ చేసావు ఈ అమ్మాయి నేను లవ్ చేస్తుందా చెప్పడానికి కోసం మేర వచ్చింది వీడు నా ఫ్రెండ్ నా పేరు అజయ్ మీ పేరు నా పేరు కళ్యాణి కళ్యాణి ఆ రై తర్వాత తెలుగు వాళ్ళకి నచ్చిన పేరు ఏమిటి అలా మీ పేరులో ఒక రా ఉంది అనుకోరా సరే మీరు వెళ్ళండి వెళ్తాను సూపర్ ఫిగర్ రా నేను ఇంత సూపర్ గా ఉన్నా కానీ నాకు ఇలాంటి ఫిగర్లు దొరకలేదు అయిందా బయలుదేరుదాం అన్న కర్ణన్న నమస్కారం అన్న కొత్త మొబైల్ అన్న పార్వతి కోసం 10 మెగాపిక్సెల్ ఫోన్ తీసుకున్నాను ఓకే బయలుదేరదామా నువ్వు ఎక్కడికి వస్తున్నావు సుబ్బు నువ్వు ఫిగర్ని లైన్లో పెట్టినట్టుగా మీ అమ్మకి తెలియదు కదా నేనే సంపాదించి నేనే వండుకుని తినాలంటే చాలా చిరాగ్గా ఉంటుందిరా అందుకే నీతో రావాలనుకుంటున్నాను అదంతా ఏం అవసరం లేదు అరటికట మోహమా నేను చెప్పేదాన్ని తిరిగి అలాగే చెప్పి మళ్ళరా వెళ్దాం అన్నా పరీక్షలో అడిగిన ప్రశ్నకి తిరిగి ప్రశ్ననే రాశాను నేను నాతో పెట్టుకోకండి అన్న నాతోనేనా అంత పెద్ద పోటు కడ అయితే నేను చెప్పి తిప్పి చెప్పా నీ నాన్న నా నాన్న నేను అన్నానా నా నాన్న నీ నాన్న నేను అన్నా చాలా ఈజీ అన్న చెప్పు నా నాన్న నీ నాన్న అన్నానా చెప్పిన దాన్ని తిప్పి చెప్పు అలాగే చెప్తున్నావు అలాగే చెప్తున్నానన్న తిరగేసి చెప్పరా తిరగేసి చెప్పాలా నాన్న నేని అన్నే నాన్ననా నేన్నా నీ నన్ననా అని నాన్న నేని నన్న నానా అన్న నానీ నానానా నన్న నేని అన్న కొంచెం మెల్లగా చెప్పనా బూతులు తిట్టినట్టుగా ఉంది మెల్లగా చెప్పనా నాన్న నేని అన్నే నాన్ననా నేన్నా నీ నన్న నాని నన్న నాని నాని నేని నానా నన్నన్న నేని వామ్మో ఈడితో పెట్టుకుంటే అంతే అరటికెట్ వెదవా
ఇక రారా అన్నా. మీ నాన్న అడిగానని చెప్పన్నా, మళ్ళీ కలుసుకుందామన్నా. సరేనా? వస్తానన్నా. సరేనా? ఆదివారం మర్చిపోకుండా వచ్చేయండి. రై స్వామి, చాలేరా, బాగుందిరా, నువ్వు గుడికి వెళ్ళరా. జాతర కదా, లైట్లన్నీ బాగా వెలగాలి. చెప్తే వినవు కదా. ఏంట్రా అక్కడే చూస్తూ నిలబడ్డావు? అన్నా నాకు చాలా భయంగా ఉందన్నా. పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి, వాడు ఎక్కడ కనపడట్లేదు. రాకపోతే ఏదైనా సమస్య అవుతుందా? నిన్న రావాల్సిన వాడు ఇంకా రాలేదు, వాళ్ళు కూడా వెతకలేదేంట్రా. ఒకవేళ వచ్చుంటాడేమో. సర్లేరా, రా వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటావా? వాడికేం చెప్పొద్దు, వాడికి చెప్తే ఊరందరికి చెప్పారా. రండి రండి. నిర్మల, ఆ గంటపల్లి ఇటు తీసుకురా. ఇదిగో తెస్తున్నాను అన్న. రండి రండి రండి. నమస్కారం. నమస్తే. నేనే మీ ఇంటికి వచ్చి కలుద్దాం అనుకున్నా. మీకు తెలుసు అనుకోండి, వచ్చే ఆదివారం నిర్మలాకి మా అబ్బాయికి పెళ్లి పెట్టుకున్నాం కదా. ఏమండి ఇంత దగ్గరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు చెప్తారా ఎవరైనా? ఇంకా నా కొడుక్కే చెప్పలేదయ్యా. జాత్రాలి వచ్చేవాడి దగ్గర నీకు పెళ్లిరా అంటే ఎంత సంతోషపడతాడు. అందుకే చెప్పలేదు, సర్ప్రైజ్ గా ఉంటుందని. వాడి పెళ్లి కోసమే గుళ్ళో గంట కడతామని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చడం కోసమే స్వామి నిర్మల తీసుకువెళ్తున్నారు. ఏం సార్, పెళ్లి అయిన తర్వాత కదా మొక్కు చెల్లించాలి. లెక్క చూసి సెటిల్ చేయడానికి మనం ఏమన్నా దేవుడితో వ్యాపారం చేస్తున్నామా? ఒక నమ్మకమే అంతా అనుకున్నట్లే జరుగుతుంది. వద్దు, పర్లేదు అన్నా, తాగండి అన్నా. వద్దంటే ఎవరు తీసుకెళ్ళిపోతుంది, అప్పుడు నేను ఎలా తాగాలి? తీసుకోండి. ఇదే పాయసం అయితే అదిరిపోయేది. సమస్య మీ కాదు, మాకు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి గొంతులేస్తారు, ఆ తర్వాత మేమే కష్టపడాలి. ఏం జరిగిందో చెప్పండి సార్. ఇలా రావయ్యా, కొండ ప్రాంతంలో ఒక బాడీ దొరికింది. ఆ బాడీ దగ్గర ఉన్న పర్సులో ఈ అడ్రస్ ఉంది. నా ఉద్దేశంలో వాళ్ళ అబ్బాయి అయి ఉంటాడు, కొంచెం వివరంగా చెప్పండి. ఏమైందంట? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం. విషయం ఏంటో చెప్పు. జస్టిన్, ఏమంటున్నారు చెప్పండి. వాళ్ళకు ఒక సందేహం. సందేహం అంటే? పక్కన కొండ ప్రాంతం మీద వరకు సమందరు ఆ పర్సులో ఉన్న అడ్రస్ నుంచి. అందువల్ల అయ్యా, ఇది ఒట్టి అనుమానమే. కంగారు పడకండి. కంగారు పడద్దంటే ఎలా జస్టిన్? ఆయన ఏమో బాడీ అది ఇది అంటున్నారు, నువ్వేమో కంగారు పడద్దంటే మాసురికి వచ్చి బాడీని గుర్తుపెట్టండి. పదవయ్య బణితి. అయ్యయ్యో, నా కొడుకు ఎందుకు ఇలా చేశాడో తెలియలేదే. బాధపడకండి, కంగారు పడకండి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వాడు నాకు కొరివి పెడతాడనుకుంటున్నాడు. వాడికి నేను కొరివి పెట్టేటట్టు చేశాడే అయ్యా. అరే ఏంటిదంతా, పెళ్లి నిశ్చయించిన తర్వాత ఈ విధంగా జరిగిపోయింది. పోలీసు వాళ్ళు ఏమన్నారు? ఆత్మహత్య, తల మీద గట్టిగా దెబ్బతగిందంట. పడిన ఫోర్స్కి తల రాయికి గుద్దుకుని ఉంటుంది. తర్వాత ఈ ఫార్మాలిటీస్కి పోలీసులు ఎంక్వైరీకి పిలుస్తారు, అవి నేను చూసుకుంటానులే. అతను ఎంతో బాగా చూసుకుంటూ వస్తుంటాడు, కానీ ఈ పరిస్థితి అతను ఎలా తట్టుకుంటాడు? ఆ బైక్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారా? వదలండి అన్న, వదలండి అన్న. ఎక్కడికి వెళ్తున్నా ముందు చెప్పరా? నాకు కావట్లేదన్న, నిప్పుల మీద నించున్నట్టుంది. జరిగిందంతా చెప్పి దీనికి ఒక పరిష్కారం చెప్పు. వదలరాదాన్ని. ఏంటి, అక్కడికి వెళ్ళి ఏం చెప్తారా? వాళ్ళ కొడుకుని మనమే గుద్దేసి ఎవరో తెలియని వాడితో పంపించేసామని చెప్తావా? నేను కొట్టి చంపేస్తారా? చంపని, కొట్టి చంపని. ఆ కుటుంబం సంతోషం దూరం అవ్వడానికి నేనే కదన్నా కారణం. పాపం ఆ అమ్మాయి అనాథ అయింది. వదిలేరా, మనం ఏమైనా కావాలని చేసామా?
అనుకోకుండా జరిగింది. నీకు తెలుసు కదరా, మా చెల్లెలికి పెళ్లి కుదిరింది. ఈ సమయంలో ఇదందరికీ తెలిస్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఇన్ని రోజులు నేను పడ్డ కష్టానికి ఇప్పుడే తనకు మంచి జరగబోతోంది. నా వల్ల అది ఆగిపోతే ఇక నేనుండి ఏం లాభంరా? చెల్లెలు పెళ్లి జరగనివ్వరా, తర్వాత పోలీస్ స్టేషన్కో కోర్టుకో నేనే వెళ్ళి అన్నీ చెప్పేస్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నీ కాలు కావాలంటే పట్టుకుంటు. ఏం చేస్తున్నారన్నా? మీ చెల్లెలు పెళ్లి జరుగుతుంది, మనం జరుపుతాం. దానికంటే ముందు హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి జీపులు ఎక్కించుకున్నాడు. ఎలా కొండ ప్రాంతానికి వెళ్ళాడని మనకు తెలియాలి. దానికి ఆ జీప్ డ్రైవర్ని ముందు మనం కనిపెట్టాలి.